రీసెంట్గా మన బ్రదర్ షఫీ గారు ఒక అద్భుతమైనటువంటి అనౌన్స్మెంట్ చేశారు ఇది చూసిన తర్వాత చాలా కాల్స్ మన మిషన్ నేను సైతం టీవీకి అండ్ అలాగే మిషన్ నేను సైతం సమాజం కోసం మిషన్కి చాలామంది కాల్ చేసి నిజంగా నెలకి యాభై వేలు సంపాదించవచ్చా అని అడుగుతున్నారు ఈరోజు మనం చూస్తే సోషల్ మీడియా అనేది ఎంత వైరల్ అయిందో యూట్యూబ్లో చాలామంది ప్రాంక్స్ వీడియోస్ కానివ్వండి వెబ్ సిరీస్ కానివ్వండి ఈరోజు టీవీల కంటే ఎక్కువగా సెల్ఫోన్ దగ్గర కూర్చొని యూట్యూబ్లో నిమగ్నమైపోయి ఉన్నారు నేటి యువత ఈరోజు దాని గురించి డెప్త్గా మాట్లాడడానికి దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి ది గ్రేట్ మాస్టర్ మోటివేటర్ అండ్ కార్పొరేట్ మెంటర్ బ్రదర్ షఫీ గారు ఉన్నారు హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ హలో సార్ సార్ బాగున్నాను సార్ ఎక్సలెంట్ అండి యా సార్ సార్ మాకు కా చాలా కామెంట్స్ చాలా మెసేజ్లు అసలు నెలకి యాభై వేలు సాధ్యమా యూట్యూబ్ నుంచి అసలు ఏంటి దాని ప్రొసీజర్ ఏంటి ఏ రకంగా అని చెప్పి చాలా మందిలో ఒక క్యూరియాసిటీని అలా నింపి వదిలేశారు దాని గురించి పూర్తి వివరణ మీ మాటల్లో వినాలనుంది మాకు సింపుల్ సార్ యాక్చువల్గా మీరే అన్నారు ఇంతకుముందు ఈరోజు టీవీ కన్నా ఎక్కువగా సోషల్ మీడియా చూస్తున్నారు సెల్ ఫోన్లు ఉన్నారని ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళలో లక్ష మంది ఫోన్లో సోషల్ మీడియా చూస్తున్నారు అంటే లక్షలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వేరే వాళ్ళకి డబ్బు సంపాదించేయడం కోసం కారకంగా మారుతున్నారు లక్షలో ఒకడు మాత్రం డబ్బు సంపాదిస్తున్నాడు అంటే ఎవరో ఒకరు చేసిన వీడియోని తొంభై తొమ్మిది వేల మంది చూస్తున్నారు నేను అనేది ఏంటంటే ఏ సోషల్ మీడియా అయితే మీరు రోజు గంట రెండు గంటలు మూడు గంటలు చూస్తున్నారో అదే రెండు మూడు గంటలు సోషల్ మీడియా మీద ఖర్చు పెట్టి డబ్బు సంపాదించండి సింపుల్ ఇది చేయాల్సింది ఏంటిది మీలో ఒక ప్రత్యేకమైన ఏదో స్కిల్ ఉంటుంది కదా స్కిల్ లేకుండా ప్రత్యేకమైన నైపుణ్యత లేకుండా ఏ వ్యక్తి భూమి మీద ఉండడు కొంతమంది గుర్తిస్తారు కొంతమంది గుర్తించారు కొంతమంది గుర్తించి ఆ నేపణ్యని పెంచుకుంటారు కొంతమంది పెంచుకోరు అవునా లేదా ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు మంచిగా క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉంటారు టీచింగ్ స్కిల్స్ ఉంటాయి స్టూడెంట్సే అయినా టీచింగ్ స్కిల్ ఉంటుంది ఏదో సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది ఫలానా సబ్జెక్ట్ నేను బాగా టీచ్ చేయగలుగుతాను అంటారు అదే పెద్ద స్కిల్ అనమాట కొంతమంది మంచి వంటలు వస్తాయి నేను మంచిగా వంట కొత్త కొత్త వెరైటీ వంటలు వండుగుతానంటారు కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది కొంతమందికి క్రాఫ్ట్ మంచిగా వస్తుంది అవునా లేదా కొంతమంది క్రాఫ్ట్ వర్క్ మరి కొంతమంది మెహందీ డిజైనింగ్ ఉంటుంది అవునా ఒక్కొక్కళ్ళు ఒక్కో స్కిల్ ఉంటుందండి ఒకళ్ళకి మా హెల్త్ కాన్షియస్నెస్ గురించి ఉంటుంది ఒకళ్ళు మంచి కామెడీ చేయగలుగుతారు నవ్వించగలుగుతారు ఫ్యామిలీ కూర్చొని చూడగలిగే నుండి కామెడీ ఇవ్వగలుగుతారు హెల్దీ కామెడీ అవునా పాజిటివ్ కామెడీ ఉంటుంది ఇలా స్పోర్ట్స్ గురించి గేమ్స్ గురించి టెక్నాలజీ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఉదయం లేచని నుంచి రాత్రి పడుకునే వారికి చిన్న పిల్లల కోసం నీతిగా కథలు చెప్తావా పెద్దవాళ్ళ కోసం ఆరోగ్యం గురించి టిప్స్ చెప్తావా యువత కోసం కెరీర్ గైడెన్స్ గురించి చెప్తావా లేకపోతే ఫేర్నెస్ గురించి మాట్లాడతావా ఈరోజు బ్యూటీ 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 టిప్స్ గురించి మాట్లాడతావా దేని గురించి ఒక మనిషికి అవగాహన ఉందో ఆ అవగాహన మీద ఆ స్కిల్ మీద ఆ స్పెషలైజ్ మీద సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే క్రియేట్ చేసుకుని ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకి లాభాన్ని కలిగించుకుంటూ అంటే అండి ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వడమో ప్రజలకి ఎడ్యుకేషన్ ఇవ్వడమో ప్రజలకి ఏదో దాంట్లో లాభాన్ని చేకూర్చుకుంటూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఎలా అండి ఉదాహరణకి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని ప్రజలు చూస్తూ ఉంటే ఆ వీడియోస్ మధ్య అడ్వర్టైజ్మెంట్ కనుక వస్తుంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి కంపెనీ తరపు నుంచి మీకు డబ్బులు వస్తాయి ఈ విధంగా ఇప్పుడు మీకు టీవీ ఛానల్ ఉంటే టీవీ మీద ఏవైతే యాడ్స్ వస్తాయో యాడ్స్ మీద డబ్బులు వస్తాయో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ మీద కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు ఎందుకు సంపాదించుకోకూడదు అవునా లేదా కాబట్టి సమయాన్ని వేరే వాళ్ళ వీడియోలు చుట్టంలో పెట్టకుండా మీ క్రియేటివిటీని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి డబ్బు సంపాదించండి కేవలం డబ్బు సంపాదించడం కాదండి డబ్బు సంపాదించడం అనేది ఒక చిన్న విషయం మాత్రమే దీని ద్వారా ఏం జరుగుతుంది బ్రాండ్ క్రియేట్ అవ్వచ్చు మీరేంటో వంద మందికి తెలిసామో కానీ మీరేంటో కోటి మందికి తెలిసే స్థాయికి వెళ్ళొచ్చు ఇదే యూట్యూబ్ ద్వారా మీ మాటల ద్వారా మీరు చేసే పనుల ద్వారా మీరు చేసే వీడియోస్ ద్వారా వైరల్ అయిపోవచ్చు ప్రజలకు ఆలోచన విధానాన్ని మార్చేయచ్చు అవునా లేదా ఒక విషయాన్ని మార్కెటింగ్ చేయొచ్చు బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు డబ్బు సంపాదన అనేది ఒకటి మాత్రమే అంటే యూట్యూబ్ ద్వారా దీన్ని ఒక పెద్ద మార్కెటింగ్ స్కిల్గా లేకపోతే ఒక బిజినెస్ మాడ్యూల్గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది బ్రాండ్ క్రియేటర్గా చూడాల్సిన అవసరం ఉంది గొప్ప అవకాశం ఉంది సార్ ఇప్పుడు అందరూ కూడా చేసేవాడు ఒకడే ఉంటాడు అవునా లక్షలు ఎవరో ఒకడు ఉంటారు వందలో ఒకడు అనట్లేదు నేను లక్షలో ఎవడో ఒకడు ఉన్నాడు నా కోరిక ఏంటంటే ప్రజల్లో చాలామంది ముందుకు రావాలి ఎక్కువ మంది వారి స్కిల్స్ని బయట పెట్టాలి వారు డబ్బు సంపాదే విధంగా వారు మారాలన్నది నా కోరిక ఓకే సార్ అంటే ప్రతి ఒక్కరు ఇదే రకంగా ఈ మీ యొక్క యాడ్ అంటే మీరు చెప్పిన మాట విని అందరు కనుక ఒకేసారి క్రియేట్ చేసుకుంటే ఛానల్ సరే ఇలా అదృష్టమే కదా అందరూ ఇప్పుడు నేనున్నాను నేను నా వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను నా వీడియో మాత్రమే చూడాను కదా మీ వీడియో నుండి చూస్తాను ఇంకో వీడియో నుండి చూస్తాను కదా అంటే ప్రతి వ్యక్తి కూడా క్రియేట్ అవుతాడు ప్రతి వ్యక్తి కూడాను వ్యూవర్ కూడా అవుతాడు కదా అవునా లేదా కాబట్టి జనరల్గా ఒక అవకాశం ఉంది అంటే అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నది పాయింట్ ఎస్ ఇప్పుడు ఉదాహరణకి యూట్యూబ్ గురించి యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు టూ థౌసండ్ టువెల్ విషయం చూసుకోండి రెండు వేల పన్నెండులో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తుంటే అనేవాళ్ళు ఏమన్నారు అసలు ఇంటర్నెట్ ఎవరికి తెలుసు ఇంటర్నెట్ ఎవడు చూస్తాడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఏంటి అని ఆలోచన నెగిటివ్గా ఆలోచించి కామెంట్ చేసేవాడు కామెంట్ చేస్తుంటే క్రియేట్ చేసేవాడు క్రియేట్ చేసేస్తాడు ఎస్ అదే రెండు వేల పద్నాలుగు వచ్చేసేసరికి సరే ఇంటర్నెట్ చూసినా కానీ డేటా చాలా కాస్ట్లీ ఉంది ఇంటర్నెట్ కాస్ట్గా ఉంది అసలు ఎవడు చూస్తాడు ఇది నడవదు ఇది వేస్ట్ ఇది అన్నారు కానీ ఆ టైంలో చేసేవాళ్ళు చేశారు అవునా లేదా అదే రెండు వేల పదహారు సిచ్యుయేషన్ చూడండి అప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వర్క్ చేసేవాళ్ళు చేస్తున్నారు అనేవాళ్ళు ఏమంటా మొదలుపెట్టారు ఇది ఒక భూమండి వస్తుంది పోతుంది ఎంతకాలం ఉంటుంది చేయటం వేస్ట్ అన్నారు అంటే రెండు వేల పన్నెండులో వేస్ట్ వాళ్ళు అన్నారు పద్నాలుగులో అన్నారు పదహారులో అన్నారు అదే రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీద వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడే ఉంటున్నారు తెలుసా ఇంత కాంపిటీషన్లో చేయటం వేస్ట్ అండి ఏం సక్సెస్ అవుతా ఉంటున్నారు అంటే దీనివల్ల పెద్ద లాభమాని నెగిటివ్గా ఆలోచించేవాడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు చేసేవాడు చేస్తూనే ముందుకెళ్తాడు కాబట్టి ఎవరైతే ఈ కాన్సెప్ట్తో చెయ్యాలి అనే ఆలోచన ఉందో అలాంటి వాళ్ళకి స్పష్టంగా గైడ్ చేయడం కోసమే ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాము ఓకే యూట్యూబ్ని ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ ఎలా మేక్ చేయాలి వాటిని ఎలా థమ్ల్స్ క్రియేట్ చేయాలి ట్యాక్స్ ఎలా పెట్టుకోవాలి ఎలా మానిటైజ్ చేసుకోవాలి మానిటైజేషన్ ఎలా తెచ్చుకోవాలి యాడ్స్ వచ్చే విధంగా ఎలా చేయాలి తక్కువ టైంలో ఎలా సబ్స్క్రైబర్స్ పెంచే విధంగా చేయాలి తక్కువ టైంలో ఎలా వ్యూస్ పెరిగే విధంగా చేయాలి వీడియోని వైరల్ అవ్వాలంటే ఏం చేయాలి ఓకేనా అంటే ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్ అనమాట ఇవన్నీ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఇవన్నీ కొన్ని టిప్స్ ఇవన్నీ కూడా కావాల్సిన కొన్ని టూల్స్ ఉంటాయి వీటన్నిటి గురించి స్పష్టమైన ఒక ట్రైనింగ్ అనమాట ఓకే ఇది నిజంగా చెప్పడం ఒక ఇంటెలెక్చువల్ టెక్నికల్ ట్రైనింగ్ చాలామందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ ఏదో ఒకటి రెండు మూడు విషయాలు తప్పు చేయడం వల్ల ఒక తారాస్థాయికి వెళ్లకుండా ఆగిపోతారు అలా కాకుండా ఒక స్పష్టమైన ఉండే కంప్లీట్ ట్రైనింగ్ అనమాట కొంతమందికి ఎలా ఉంటుందంటే నాలెడ్జ్ చాలా ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర స్కిల్ బాగా ఉంటుంది కానీ అసలు యూట్యూబ్ ఈలో ఎలా ముందుకెళ్ళాలో కూడా అవగాహన ఉండదు అవునా లేదా కాబట్టి ఏ టు జీ అంటే స్టార్ట్ చేసే దగ్గర నుంచి కంప్లీట్గా తారాస్థాయికి వెళ్ళేంత వరకు కావాల్సిన పూర్తి ట్రైనింగ్ ప్రజలకు అందచేయాలని చెప్పేసి యూట్యూబ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఎంతమంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఇది గొప్ప అవకాశము ఇది ఫైవ్ అవర్స్ వర్క్ షాప్ ఉంటుంది సాటర్డే టూ అండ్ హాఫ్ అవర్స్ సండే టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఇరవై ఆరో తేదీన రెండున్నర గంటలు ఉదయం పదకొండు గంటల నుంచి ఒకటిన్నర వరకు ఇరవై తేదీన కూడా పదకొండు గంటల నుంచి ఒకటిన్నర వరకు రెండు రోజుల టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ వర్క్ షాప్ ఉంటుంది దీంట్లో క్లారిటీ వాళ్ళకి కావాల్సి ఉంటే మ్యాక్సిమం క్లారిటీ వచ్చేస్తుంది ఓకే సార్ అంటే ఈ యొక్క దీని తర్వాత ఎవరైతే కనుక ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అనుకున్న వంటి ఏదైతే రీచ్ ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని టూ డేస్ వర్క్షాప్లో తెలిసిపోతుందా మనకి ఒక విషయం ఏంటంటే సార్ ఆకలి అవుతుంది ఏం చేయాలి అన్నం వండుకొని తినాలి ఎలా అన్నం వండాలో నేర్పుతాము ఎలా కూర చేయాలో నేర్పుతాము ఎలా కలుపుకొని తినాలో నేర్పుతాము మొత్తం నేర్చుకున్న తర్వాత వండుకోకుండా తినకుండా కూర్చుంటే ఆకలి తెరదు కడుపు నిండదు అవునా లేదా కావలసినటువంటి ప్రతి పాయింట్ ఏంటి అవునా ఏ టూల్స్ వాడాలి ఏ విధంగా వైరల్ చేయాలి ఏ విధంగా ప్రొఫెషనల్ యూట్యూబర్గా మారాలి కావలసిన ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది దాని మీద ఆచరించిన వ్యక్తి తప్పకుండా సక్సెస్ అవుతాడు ఆచరించకపోతే ఎవరికీ సక్సెస్ లేదు అవునా లేదా కాబట్టి అసలు ఆచరించడం కోసం కావాల్సిన మైండ్ సెట్ ఏంటో కూడా నేను తయారు చేస్తాను ఆ వర్క్షాప్లోనే అసలు మనిషి ఏ విధంగా కమిటెడ్గా ఉండాలి ఏ విధంగా పనిచేయాలి కసిగా పనిచేయాలి కారణాలు చెప్తూ కూర్చునేవాళ్ళు కసిగా పనిచేసేవారు ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్లోకి ఎలా రావాలి ఇవన్నీ కూడా చెబుతూనే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే విధంగా వాళ్ళకి ట్రైన్ చేస్తాను ఎందుకంటే నా ద్వారా ఎంతమందికి ఉపాధి వస్తుంది అన్నది ఇంపార్టెంట్ యాభై వేల రూపాయలు అని ఎందుకు చెప్తున్నాను యాభై వేలేనా కాదు సంపాదించే వాళ్ళు ఐదు లక్షలు సంపాదించవచ్చు లేకపోతే ఐదు వేల దగ్గర మీరు కూర్చోవచ్చు ఇంట్లో అవునా లేదా మీరు ఎంత కమిట్మెంట్తో వచ్చేస్తారు ఎంత ఫోకస్గా వర్క్ చేస్తారు అన్న దాని మీద మీకు ఎంత కసి ఉందని మీద ఆధారపడి ఉంటుంది సూపర్ సార్